హాయ్ అండి, నా పేరు సురేందర్, అమృతారామం సినిమా డైరెక్టర్ని. ఈరోజు మీకు కరోనా వైరస్కు సంబంధించిన ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవడానికి వీడియో రికార్డ్ చేస్తున్నానండి. ఏంటంటే మాస్కుల గురించి అండి. ఈ మాస్కుల వల్ల ప్రమాదం ఎక్కువగా ఉందండి. అందరూ అనుకుంటారు మాస్కుల వల్ల ప్రమాదం ఉండదు, మాస్క్ ధరించడం వల్ల వైరస్ బారిన పడము అని అనుకుంటున్నారు. కానీ మాస్క్ పెట్టుకోవడం వల్లనే ఎక్కువ ప్రమాదం ఉందండి. ఎందుకంటే నేను చెప్తాను అంటే, ఇది నేను ఒక ఆర్టికల్లో చదివాను, అది నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. సో ఎందుకంటే సాధారణంగా మనము ఏ మాస్క్ పెట్టుకోలేదు, నేను ఏ మాస్క్ పెట్టుకోలేదు కదండి, ఫ్రీ హ్యాండ్స్తో ఉన్నాను కదా. సో నాకు నా చేతులు నా ముక్కు దగ్గర కానీ, నా పెదాల దగ్గర కానీ, నా కళ్ళ దగ్గర కానీ, అంటే నేను అద్దాలు పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు సాధారణంగా అలాంటి విషయాల్లో ఎప్పుడో కానీ నాకు ఏదో దురద వచ్చినప్పుడు ఇలా అగ్గుకోవటం, లేకపోతే దుమ్ము పడ్డప్పుడు ఇలా దులుపుకోవటం అప్పుడే వెళ్తాయి. అదే మాస్క్ పెట్టుకున్నాం అనుకోండి, మాస్క్ పెట్టుకుంటే ఏంటంటే ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకసారి డెఫినెట్లీ అడ్జస్ట్మెంట్ కోసం ఇలా అంటాము, లేదంటే ఇలా అంటాము, లేకపోతే ఇలా అంటాము. ఎవరైనా సడన్గా కనపడ్డారు అనుకోండి, ఇలా మాస్క్ తీస్తాము, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తాము, ఇప్పుడు పొరపాటున ఇచ్చేస్తాము షేక్ హ్యాండ్, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇలా పైకి అంటాము. సో ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకసారి ఆ హిచ్చింగ్ వల్ల మనం డెఫినెట్లీ మన చేతుల్ని ఇక్కడ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కార్ డోర్ తీసాను, కార్ డోర్ తీసినప్పుడు ఇక్కడ పెడతాను, మళ్ళీ మాస్క్ దగ్గరికి వెళ్తాను, స్టీరింగ్ పట్టుకున్నాను మళ్ళీ మాస్క్ దగ్గరికి వెళ్తాను, దిగాను ఎవరు నన్ను కలిశాను వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాను, మళ్ళీ మాస్క్ దగ్గర తీస్తాం పెట్టాం. మీరు గమనించండి, అది చాలా ఎక్కువ సార్లు మన చేయి ఇక్కడ పెట్టవలసిన అవసరం వస్తుంటుంది. సో అందుకని మాస్క్ ధరించాలి, ఎవరు ధరించాలి అంటే, ఎవరు పెట్టుకోవాలంటే మాస్క్ జబ్బున పడ్డవాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. అంటే కాఫ్ కానీ, కోల్డ్ కానీ, జ్వరం కానీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి డెఫినెట్లీ మ్యాండేటరీ, కానీ రాని వాళ్ళకైతే అవసరం లేదండి డెఫినెట్లీ. దానివల్ల ఇంకెక్కువ జబ్బు పడే అవకాశం ఉంది మాస్క్ పెట్టుకోవటం వల్ల. సో అందుకని మాస్క్ రాని వాళ్ళు మాత్రం పెట్టుకోకండి. బస్ వచ్చిన వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చేతులకి శానిటైజర్ ఉంది కదండి అది వాడండి సరిపోతుంది. ఆ మాస్క్లో కూడా ఇప్పుడు మనం వాడుతున్న మాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి 6 గంటల కంటే ఎక్కువగా పనిచేయవండి, ఓన్లీ 6 అవర్స్ మాత్రమే పనిచేస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ మాస్క్ వేసుకోవాల్సింది. అండ్ మాస్క్ మీద ఉన్నంత బ్యాక్టీరియా ఇంకా మరి ఎక్కడ ఉండదండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు చుట్టూ మొత్తం ఆ మాస్క్ చుట్టూ మొత్తం అంత బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఎక్కడెక్కడో చేతులు పట్టుకుంటాం, ఎవరెవరినో కలుస్తూ ఉంటాం, మీకు తెలిసిందే కదా. ఎక్కడెక్కడో టచ్ చేస్తాం మళ్ళీ మాస్క్ దగ్గర పెట్టుకుంటాం చేతులు తీసుకొచ్చి. సో అందుకని డేంజర్, మోస్ట్ డేంజర్ బ్రదర్, ఆ మాస్క్ పెట్టుకోవడం అనేది. సో ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ దట్. ఉన్నవాళ్ళు మాత్రమే ధరించండి, బ్లాక్లో అమ్మితే కంప్లైంట్ ఇవ్వండి. సో బీ సేఫ్. ఉన్నవాళ్ళతో కాస్త ఆల్రెడీ కోల్డ్ ఉన్న వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి, జలుబు దగ్గు ఉన్న వాళ్ళతో, జ్వరం ఉన్న వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, వాళ్ళని ఐసోలేట్ చేసేసేయండి, ఇంట్లో ఉంచడం లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అవన్నీ అందరూ చెప్పేది బ్రదర్, నేను చెప్పేది ఏం లేదు. కానీ మాస్క్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, అవసరమైతేనే మాస్క్ను పెట్టుకోండి, అవసరం లేకుండా అన్నెసెసరీగా మాస్క్ పెట్టుకొని ప్రతి 30 సెకండ్లు ఒకసారి మీ చేతులు తీసుకెళ్ళి కళ్ళ దగ్గర, ముక్కు దగ్గర, నోటి దగ్గర పెట్టి అనవసరంగా జబ్బున బారి పడకండి. సో ఇది నాకు పొద్దున నేను ఒక ఆర్టికల్ చదువుతుంటే నాకు అనిపించింది. సో ఇమీడియట్గా నాకు చెప్పాలనిపించింది. దీనివల్ల ఒక 2 ముగ్గురు ఈ పని చేసినా కూడా ఐఎమ్ హ్యాపీ.